ఈ అలైవలై 19వ అలైవలై 18 అలైవలైలకు ఏ విధంగా అయితే మనం తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తూ వస్తున్నామో ఈసారి కూడా అదే విధంగా తెలంగాణ సంస్కృతితో పాటు అంటే భారత సంస్కృతిలో తెలంగాణ సంస్కృతి ఒక కొమ్మలాగా అదో చెట్టు అయితే ఇదో కొమ్మలాగా అని మా కమిటీ భావిస్తా ఉంది అదే విధంగా తెలంగాణ అనేక సంస్కృతుల్ని ప్రదర్శిస్తూ ఈసారి కొత్తగా ఆ సంస్కృతులన్నిటిని ఒక ఎగ్జిబిషన్ రూపంలో పెట్టాలి అని భావించి స్టాల్స్ లాగా పెట్టినాము వివిధ రంగాల నుంచి చేనేత గానివ్వండి కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత ఇట్లా వివిధ స్టాల్స్ పెట్టి వాటిని ప్రదర్శించడం జరుగుతుంది అక్కడ ఏ విధంగా అయితే గొంగడి నేస్తారో పోచంపల్లి వీవ్స్ ఎట్లుంటాయి మన సంస్కృతికి సంబంధించిన వంటకాల గురించి కానీ వాటి గురించి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ ప్రదర్శించాలి అనే కమిటీ భావించి ముందుకు పోతూ ఉన్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన మేరకు పౌష్టిక ఆహారమైన మిల్లెట్స్ని కూడా మేము ముందుకు తీసుకుపోవాలి అన్న భావనతో ఈసారి వివిధ రకాల మిల్లెట్స్ వంటకాలను కూడా మనం తెలంగాణ సంస్కృతిలో కలిపినందుకు ఆ మిల్లెట్స్ వంటకాలని కూడా అందరికీ పెట్టడం అన్నది జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం లాగా మీకు అందరికీ తెలుసు వివిధ రాజకీయ పార్టీలను కలిపిన వేదిక అలైబలై గర్వంగా చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలియకైన ఒక వేదిక అలైబలై అదేవిధంగా ఈ రాష్ట్ర ఈసారి కూడా నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులకి ఇద్దరికీ కమిటీ తరఫున ఆహ్వానం వెళ్ళింది ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర మంత్రుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది పలు కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించడం జరిగింది అంటే వీరందరి ప్రోత్సాహం చాలా వంతు ఉన్నంత వరకే ఈ 18 ఏళ్ళుగా ఎట్లాంటి ఆటంకం లేకుండా బండారు దత్తాత్రేయ గారు సృష్టించిన ఈ కార్యక్రమం అంటే వారి ఆలోచన ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఐడియాలజికల్గా ఎంతమంది ఏదున్నా కూడా చివరికి మనం పనిచేసేది ప్రజల కోసమే ఎట్లాంటి విభేదాలు పెట్టుకోకుండా ఆత్మీయంగా ఉండాలి అన్న వారి ఆలోచన దసరా స్ఫూర్తిని తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహించబోతున్నాం అక్టోబర్ 13 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మా కార్యక్రమానికి అధికార పక్షమా ప్రతిపక్షమా వారి రాజకీయాలు ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే తెలంగాణ సంస్కృతిని భారత సంస్కృతిని ఎవరైతే ప్రోత్సహిస్తారో ప్రతి ఒక్కరు మా అతిథులే తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఏ విధంగా అయితే మన చేనేత వాళ్ళు నేస్తారో మన వంటకాల్లో ఉన్న ముఖ్యం ఎట్లా చేస్తారు అన్నది మేము స్టాల్స్లో ఎగ్జిబిషన్ పరంగానే దెర్ ఇస్ నథింగ్ అంటే సేల్ లాగా కాకుండా జస్ట్ టు ఎగ్జిబిట్ అబౌట్ దాదాపు ఒక 10 స్టాల్స్ వివిధ రంగాల్లో ఉంటాయి గవర్నర్ ఆఫ్ తెలంగాణ విల్ బి ది చీఫ్ గెస్ట్ జిష్ణుదేవ్ వర్మాజీ వెంకయ్య నాయుడు జీ విల్ బి కమింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ ఫర్ ద సమారోహ్ వి వర్ ప్లానింగ్ టు రేవంత్ రెడ్డిజీ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ జర్నల్ గుర్మీత్ సింగ్ గవర్నర్ ఆఫ్ మేఘాలయ విజయ్ శంకర్ అండ్ ఈవెన్ ఇఫ్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ బండారు దత్తాత్రేయజీ ఈజ్ ఆల్సో ద గెస్ట్ ద ప్రోగ్రామ్ అండ్ దెన్ ఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అండ్ గుప్తా సుఖేందర్ రెడ్డి గారు కిషన్ రెడ్డిజీ బండి సంజయ్జీ రామ్మోహన్ నాయుడు ప్రహ్లాద్ జోషి అర్జున్ రామ్ మేఘ్వాల్జీ అనుప్రియ పటేల్ అన్నపూర్ణజీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు అండ్ ఆర్ డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క ఫాలోడ్ బై అదర్ స్టేట్ మినిస్టర్స్ అండ్ స్టేట్ లీడర్స్ ప్రతిసారి లాగే అన్ని నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ మేము ఎంతవరకు అయితే తీసుకురాగలుగుతామో అందరిని తీసుకొని వస్తాము వంటకాలైనా కళాకారులనైనా కాబట్టి అదే విధంగా ఉంటుంది ఈసారి కూడా అట్లాగే పాయ బోటి కాళ్ళశోర్వ మళ్ళీ వెజిటేరియన్లో మన సర్వపిండి మురుకులు గారెలు అప్పలు అట్లా అన్ని విధాలుగా తెలంగాణ వంటలను అక్కడ అందరికీ అందేలాగా చూస్తున్నాం